अनकापल्ली जिला सब्बवरम मंडलम परिधिलो जीवीएमसी 88వ వార్డులో ప్రభుత్వం బంజరు భూముల్లో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్న వారిపై దాడులు చేయటం ఆపుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆ వార్డ్ కార్పొరేటర్ మొల్లి ముత్యాల ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1లో పలు చోట్ల డంపింగ్ యార్డులు నిర్మించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అండతో గ్రావిల్ నిల్వలు చేసుకుని అక్రమ మైనింగ్ వ్యాపారానికి పాల్పడుతున్నారని మీడియాకు సమాచారం ఇచ్చారు. గంగవరం మెడల నర్వ ఆజనగిరి ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోటాలుగా ఏర్పడి అక్రమంగా తవ్వుకొచ్చిన గ్రావిల్ నిల్వలను ఒకచోట చేర్చి లక్షలాది రూపాయల ఆదాయం పొందుతున్నారన్నారు. నాగరాజ్ అనే యువకుడు అక్రమ మైనింగ్ డంపింగ్ యార్డ్ దగ్గర జేసీబీలను ట్రాక్టర్లను అడ్డుకున్న సమయంలో విఆర్ఏకి ఫిర్యాదు చేశారని దాంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు అతనిపై దాడి చేస్తే తీవ్రంగా గాయపరిచారని అన్నారు. వాళ్ళ ఐడెంటిఫై చేసి వాళ్ళ బండి నెంబర్లు కూడా పట్టించాం, జేసీబీ నెంబర్లు కూడా మీకు చూపించాం. అదే చూపించి మా మాటూరి నాగరాజన్ కుర్రాడు వాళ్ళ పొలానికి పోవాలంటే ఇదే త్రోవ. తెల్లవారులేసి ఈ త్రోవను వెళ్ళిపోతుంటే ఎలాను విటిగా చూస్తున్నాం అని చెప్పేసి ఆ మాటూరు సాయి కుమారు, మాటూరు అప్పారావు అనే వ్యక్తులు ఇద్దరు, వైసీపీ లీడర్ ఇద్దరు, రాము ముగ్గురు కలిపి పిలిచి మరి నువ్వు మా ఇటువంటి కన్నెత్తి చూస్తే నీ తోలు తీస్తా, నేను పాతేస్తావని చెప్పేసి దారుణంగా కొట్టేసి కొట్టిపడేసి వాళ్ళు మరి యథేచ్ఛగా జేసీబీని తీసుకెళ్లిపోయారు, లారీలు తీసుకెళ్లిపోయారు. ఇది చాలా దారుణం అండి. ప్రభుత్వం మరి తక్షణమే మరి స్థానిక ఎంఆర్ఓ గారు సభవరం, స్థానిక ఎంఆర్ఓ గాజువాక మీరు వెంటనే వీటి మీద ఎవరైతే అక్రమంగా క్వారీ చేస్తున్నారో వీటిపై చర్యలు తీసుకోకపోతే మీ రెండు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ముట్టడం జరుగుతుంది. 88వ వార్డు ప్రజల తరపు నేను మీకు చెప్తున్నాను, మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలి, దీన్ని నిరోధించాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందరికి నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలని, ఏదైతే ఈ యొక్క 88వ వార్డులో అక్రమ మైనింగ్ జరుగుతుంది, గత 2.5 సంవత్సరాల నుంచి కూడా యథేచ్ఛగా అక్రమ మైనింగ్ అడ్డుకట్టలేకుండా సర్వే నెంబర్ వెదిలినరు 94లో కానీ 155 సర్వే నెంబర్ అగనపూర్ లో కానీ ఇక్కడ పక్కనే ల్యాండ్ ఫోలింగ్ 52వ సర్వే నెంబర్ 57 52 ఇది నంగినార్పాడు 52 57 అండి. గంగవరం వెదిలినరవ వెదిలినరలో 94 సర్వే నెంబర్లోను గంగవరం 57 58లోను యథేచ్ఛగా రాత్రి పగలు లేకుండా విపరీతంగా వందల లారీలు డంపింగ్ అయిపోతున్నాయండి. నైట్ వెళ్ళిపోతే ఇక్కడ స్టాక్ పాయింట్లు, అనేక స్టాక్ పాయింట్లు ఉన్నాయి వెదిలినరు కొత్తూరులోను, ఇక్కడ నంగినార్పాడు పక్కన ఈ లేఅవుట్ లోను, బొట్టగరం అంటారు అది, ఈ బొట్టగరంలోను అనేక దిక్కుల దగ్గర 20-30 పాయింట్లు ఉన్నాయండి. ఇక్కడ అక్రమంగా అక్వారింగ్ జరిగేది ఏంటంటే ఇక్కడ మాటూరు అప్పారావు వైఎస్ఆర్ సిపి లీడరు, అలాగే సాయి కుమార్ అని మాటూరు సాయి కుమారు, అలాగే ఇంకా దాదాపు 10-15 మంది ఓనర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి ఎంత వందల లోడ్లు అక్రమంగా మైనింగ్ జరిగిపోతుంది. గత మరి ఏడీ మైన్స్కి కానీ విజిలెన్స్కి కానీ మరి సభవరం తహసీల్దార్కి కానీ అనేక సార్లు మేము తెలియజేయడం జరిగింది. మీరు ఇదిగో చర్యలు తీసుకుంటాం, అదిగో చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దొంగలు పట్టుకోవట్లేదు. దొంగలు డైరెక్ట్గా మేము పట్టిస్తే వాళ్ళ మీద చర్యలు లేవు, మరి ఏంటో ఆ తాత్సారం మాకు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వాధికారులకి దొంగలు పట్టిస్తే ఇంకా పారితోషికం ఇస్తారు, మేముంటే ఇస్తారు ఎవరికైనా. అలాంటి దొంగలు మేము పట్టి చేతికి పట్టిస్తే ఇటు రెవెన్యూ సిబ్బంది, సభవరం తహసీల్దార్ వారి తాలూకు సిబ్బంది కానీ, ఏడీ మైన్స్ కానీ, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు మరి కళ్ళ కట్టినట్టు వీళ్ళకి చూపిస్తున్నాం. రాత్రులు వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఎవరు లేరండి, మాకు స్పాట్లో బండి దొరకాలండి, లేకపోతే మరి వాళ్ళ మీద మాకు
సరైన విట్నెస్ దొరకదని చెప్పేసి ఏదో కుంటుసాకులు చెప్పి వెళ్ళిపోతున్నారు. మరి ఇటువంటి ఇంత అక్రమంగా జరుగుతున్నప్పుడు లక్షలాది కోట్లాది రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు అటు ఏడీ మైన్స్ కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ స్థానిక గాజువాక్ ఎంఆర్ఓ సబోర్ ఎంఆర్ఓ ఈ డిపార్ట్మెంట్లకి మేము అనేక సార్లు ఈ విషయాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఊర్లో అనేక రకాల యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. మాకున్నది సింగిల్ ఇరుకు రోడ్డు. ఆ ఇరుకు రోడ్లో ఈ వందల వందల లారీలు గ్రామంలో పట్టుకెళ్తుంటే మేము ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అడ్డుకుంటుంటే వాళ్ళ మీద దాడులు. ఓ పక్క మా అధికార పార్టీ మాకు ఎమ్మెల్యే ఉన్నారు, మాకు ఎవరు ఏం చేసుకోలేరు, ఈ దారులు మీరు అడితే మేము ఆగిపోయేది లేదు, అవసరమైతే తొక్కించుకుని వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు మీనమేషాలు లెక్క చేస్తున్నారు. ఇది చాలా దారుణంగా ఉంది. తక్షణమే నీటి మీద చర్యలు తీసుకోకపోతే ఇటు సబోరం తహసీల్దార్ ఆఫీస్ ని ముట్టడించడం జరుగుతుంది, ఏడీ మైన్స్ ఆఫీస్ కూడా మేము ధర్నా చేయడం జరుగుతుంది. దీని మీద తక్షణమే మరి చర్యలు తీసుకోకపోతే ఎవరైతే ఈ అక్రమంగా ప్రస్తుతానికి అయితే ఇక్కడ లోకల్ మేమే చూసుకుంటున్నాం అండి. నంగినారపాడు గ్రామం గంగవారం ఇన్ఛార్జ్ అంతే. ఈ సర్వే నంబర్ వచ్చేసరికి గంగవారం సర్వే నంబర్ ఒకటి ఇది లేఅవుట్ కొండల మీద నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకుని ఇక్కడ స్టాక్ పాయింట్ కొట్టుకుని డే టైం బయటికి తరలేస్తారు అనమాట. అయితే 9 గంటలకి నాకు ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చి ఇక్కడ గ్రామంలో ఎలాగెత్తుతున్నారు లోడింగ్, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అనగానే నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చేటప్పటికి జేసీబీ అయితే ముందుకు వెళ్ళిపోయింది, అక్కడ నేను స్కూటీ అడ్డంగా పెట్టి ఇక్కడ మళ్ళీ ఆపుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన రాగానే చాలా సేపు ఇక్కడ ఆర్గ్యూ అయిపోయింది. అంతలేక వేరే ఒక వ్యక్తి వచ్చారు, వచ్చి నువ్వు పక్కకి వెళ్ళి నీ గేటు సంబంధం ఇలా మంత్రి నువ్వు ఆపడానికి నీ గేట్ రైట్స్ ఉన్నాయి, ఎంటీ బల్ నువ్వు ఆపకూడదు. అప్పటికి అన్లోడింగ్ చేస్తారు, ఆ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర. అప్పటికి అన్లోడింగ్ చేసేసిన తర్వాత నువ్వు ఆపడానికి ఎంటీ బల్ నువ్వు ఆపడానికి ఏంటనేసి నన్ను బలవంతంగా పక్కకు తోశారు. పక్కకు తోసి నేను ఎలా పక్కకు వచ్చేసాను, వీళ్ళు ఇంక అటుపక్క కొట్టుకున్నారు. నీ పేరేంటి? నీ పేరు? నీ పోస్ట్? పట్నాలు అప్పలరాజు వాళ్ళ అబ్బాయినండి. మా నాన్నగారికి ఆరోగ్యం బాగోక వాలంటరీగా ఇంట్లో ఉంటున్నారు, ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ కింద వేశాను అంతే. ఈ విషయం మరి తహసీల్దార్ కంప్లైంట్ చేశాను. ఆర్ఐ గారికి కంప్లైంట్ చేశానండి, విఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాను. ఒక గంటలో వస్తారు. విఆర్ఓ పేరేంటి? వెంకటేష్ అండి. ఏమన్నారు ఆయన? నేను వస్తున్నాను బండి ఆపమని చెప్పేసి అన్నారు. నన్ను బలవంతం చేసి పక్కకు తోసేసిన తర్వాత బండి ఆపడానికి కూడా ఇక్కడ చాలా మంది షాక్ ఉన్నారు చూడడానికి. నన్ను బలవంతం చేసి పక్కకు తోసేసి బండి పట్టుకెళ్ళిపోయారు. మాటూరి రామునాయుడు అతని ఒక్కరే నన్ను అయితే బండి పక్కకి తప్పుకోమని చెప్పేసి బలవంతంగా తోశారు. మిగతా వాళ్ళు అయితే నా దగ్గర చూడండి. మాటూరు గంగవారం మరియు విఆర్ఏ ఇద్దరు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గంగవారంలో కార్యం జరుగుతుందని వెళ్ళాము. ఒక జేసీబీ ప్లస్ ఒక ట్రాక్టర్ కూడా లారీ కూడా మేము కట్టుకున్నాం. కొట్టుకుంటే వాళ్ళు అక్కడ మందిని వెళ్తూ చూడలేదని చెప్పారు. దాని మీద ఎస్సీతో వెళ్ళిపోతామని ఆదేశాలు జరిగింది. అక్కడ గంగవారంలోని ఇల్లీగల్గా మన కార్యం జరిగిన లేక సర్వే 32/1లో మనకి ఇల్లీగల్ కట్టుకున్నట్టు సమాచారం వస్తున్నట్టు వాళ్ళు ప్రశ్న చేస్తున్నారు. అది ప్రభుత్వం ఉంది కాబట్టి కంపల్సరీగా మేము ఆర్ఐ పంపించి అక్కడ కట్టడానికి ఆశిస్తాం. త్వరలోనే అక్కడ ఉన్నది కన్సెస్ కూడా కూర్చోవడానికి ప్రపోజ్ చేస్తున్నాం. ఇలా ప్రభుత్వం కూడా ఎవరైనా ఆక్రమించినట్లయితే అది వాళ్ళ మీద కమ్యూనికేషన్ తీసుకోవడం తెలియపడుతుంది.